తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతున్న ప్రైవేట్ బస్సుల యాజమాన్యాలకు షాక్ ఇచ్చింది అరుణాచల్ ప్రదేశ్ సర్కార్. రూల్స్ పాటించక ఆ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ అయి వేరే రాష్ట్రాల్లో తిరుగుతున్న 900కు పైన బస్సుల రిజిస్ట్రేషన్లు రద్దు చేసింది. దీంతో చాలా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలు ఇబ్బందులు పడ్డాయి. తెలుగు రాష్ట్రాలలో కొన్ని వేల ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు తిరుగుతున్నాయి. ఇలా చాలా బస్సులు వేరే రాష్ట్రాలలో రిజిస్ట్రేషన్ అయినవే. అరుణాచల్ ప్రదేశ్లో ఛార్జీలు తక్కువ ఉండటంతోని అక్కడ రిజిస్ట్రేషన్ చేయించి తెలుగు రాష్ట్రాలలో బస్సులు దిప్పుతున్నారు ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు. ఇట్లా మొత్తం 2500కు పైన బస్సులుంటే తెలుగు రాష్ట్రాలకు చెందినవి 900కు పైన బస్సులున్నాయి. ఇప్పుడు వాటన్నింటి రిజిస్ట్రేషన్లు రద్దు చేసింది ఆ రాష్ట్ర సర్కార్. స్లీపర్ కోచ్ బస్సులకు తెలుగు రాష్ట్రాలలో ఆల్ ఇండియా పర్మిట్ ఫీజు, రిజిస్ట్రేషన్ ఛార్జీ కలిపి సీట్ల లెక్కను బట్టి ఏడాదికి 5 లక్షల పైనే ఖర్చయితది. అదే అరుణాచల్ ప్రదేశ్లో అయితే మొత్తం 17,000 రూపాయలతోనే మొత్తం అయిపోతుంది. టూరిజంను ప్రమోట్ చేయడానికి ఆ రాష్ట్రంలో అగ్వ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. దీంతో అక్కడ రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారు ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు. అరుణాచల్ ప్రదేశ్లో ఈరోజు టూరిజాన్ని ప్రోత్సహించడానికి అక్కడ గవర్నమెంట్ సంవత్సరానికి 17,000కే వాళ్ళకు పర్మిట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఆ పర్మిట్ కడితే 3,500 చిల్లర ఇక్కడ నెలకి కట్టాలి ఒక సీట్కు. అంటే 5,50,000 ఇక్కడ పర్మిట్ కట్టాలి సంవత్సరానికి వస్తే ఒక బస్సు. అక్కడ 17,000 అంటే 5,30,000 ఈ అక్రమ ప్రైవేట్ బస్సుల యాజమాన్యం తెలంగాణ ప్రభుత్వానికి బొక్కం పెట్టి ఒక బస్సునికి 5,30,000 నష్టం చేసి దుబారాగా వాళ్ళు లాభాలు ఆర్జించడం జరుగుతుంది. కానీ రూల్స్ ప్రకారం అక్కడ రిజిస్ట్రేషన్ అయిన బస్సులు నెలకు ఒక్కసారైనా ఆ రాష్ట్రంలో దిప్పాలి. 3 నెలలకోసారి ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవాలి. కానీ ఇవన్నీ లేకుండానే అక్కడ పర్మిట్ తీసుకుని తెలుగు రాష్ట్రాల నుంచి వేరే రాష్ట్రాలకు తిప్పుతున్నారు ట్రావెల్ ఓనర్స్. దీంతో తెలుగు రాష్ట్రాలు ఆదాయాన్ని నష్టపోతున్నాయి. దీని మీద అరుణాచల్ ప్రదేశ్ సర్కారుకు ఫిర్యాదు అందడంతో ఇట్లా అక్రమాలు చేస్తున్న బస్సుల రిజిస్ట్రేషన్లు రద్దు చేసింది. రిజిస్ట్రేషన్లు రద్దయిన బస్సుల్ని రాష్ట్రంలో తిరగకుండా చేయాలంటున్నారు ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు. అక్కడ నేషనల్ పర్మిట్ తీసుకుంటే ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ నుండి ఎండింగ్ పాయింట్ అక్కడ ఉండాలి, అక్కడ స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ అని ఇక్కడ ఉండాలి, లేకుంటే ఏదో నెలలో ఒక రోజు అక్కడ తిప్పాలి. రద్దు చేసింది అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్లో పర్మిట్ తీసుకున్న బస్సులు తెలంగాణలో తిరగడానికి వీల్లేదు, కఠిన చర్యలు తీసుకోవాలి, లేకుంటే దీనిపైన ప్రత్యక్ష కార్యాచరణకు మా రాష్ట్ర కమిటీకి సమావేశం పిలిపించి అవసరం ఉంటే ప్రత్యక్ష కార్యాచరణకు మరొకసారి కార్యాచరణ రూపకల్పన చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ప్రైవేట్ ట్రావెల్స్ ఓనర్ల మధ్య గొడవలతోనే మొత్తం ఈ అక్రమాలన్నీ బయటపడ్డాయి. దీంతో వాళ్లలోనే ఒకరు అరుణాచల్ ప్రదేశ్ సర్కారుకు ఫిర్యాదు చేశారు. ఇక రిజిస్ట్రేషన్లు రద్దు మీద కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు ప్రైవేట్ బస్సుల ఓనర్లు.